జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తే వాళ్ళకి ఆల్రెడీ అసెంబ్లీలో ప్రొజెక్టర్లో వేసి మరీ వాళ్ళకి అక్కడే బుద్ధి చెప్పే కార్యక్రమం చేశారు. అయినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాన్ని పదే పదే చెప్పేసి నిజం చేయాలనే కార్యక్రమం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎన్నికల కంటే ముందు పాదయాత్ర జరిగే సమయంలో ఏదైతే మీటింగ్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పింఛన్ ఆ రోజు 1000 రూపాయలు ఉన్నమాట. వాస్తవం 1000 రూపాయలు చొప్పున 12000 రూపాయలు ఇస్తానని చెప్పి నెల నెల 1000 రూపాయలు చెప్పిన అని చెప్పిన మాట వాస్తవం. కానీ దాని తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే పచ్చ మీడియా ఏ విధంగా టీవీ డిబేట్లు పెట్టి 45 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోయారా, 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పి అవమానిస్తారా అని చెప్పి వెటకారాలు చేసి చాలా దారుణంగా ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద సమగ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా వెటకారాలు చేస్తున్నారు దీని మీద, వీళ్ళకి 12000 రూపాయలు కాదు ఏదైతే 18500 రూపాయలు ఏదైతే సంవత్సరం సంవత్సరం ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి దానికి వైఎస్ఆర్ చేయూత్ అని పేరు పెట్టారు. అది కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోని చాలా మీటింగ్లో చెప్పారు, నేను ఇలా మీకు పింఛన్ రూపంలో ఇద్దామని అనుకుంటే దీన్ని వెటకారం చేశారు, దీన్ని మీకు చేయూత రూపంలో ఒకేసారిగా నేను ఇస్తే మీకు దీన్ని దేనొక చిన్న చిన్న ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికో ఏదన్నా పెట్టుకోవడానికో పెట్టుబడికి సంబంధించి మీకు ఉపయోగపడతాయి ఆదుకోవాలనే లక్ష్యంతో దాన్ని చేస్తా. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలకి ఈరోజు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు కనుక 60 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా పింఛన్ అనేది వచ్చింది కాబట్టి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు ఒకేసారి నిన్న అకౌంట్ లో పడితే ఈరోజు మా వేమూరు నియోజకవర్గం చూసుకుంటేనే దాదాపుగా 23 కోట్ల రూపాయలు నిన్న మా 5 మండలాలకు సంబంధించి నిన్న అకౌంట్ లో డబ్బులు పడి ఇలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 23 లక్షల 22 లక్షల మంది కలుపుతాం ఈరోజు ఇచ్చిన కార్యక్రమం. ఇంత చేస్తా ఉంటే ప్రధాన్ని రాజకీయ విమర్శ చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. మేము ఆ రోజు చెప్పాము ఏమని చెప్పి, ఆ రోజు 1000 రూపాయలు ఉన్న కార్యక్రమం 12000 రూపాయలు నెల నెల 1000 రూపాయలు చొప్పున వాళ్ళని ఆదుకునే కార్యక్రమం. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకేమో పింఛన్ అనేది ఆ రోజు 2000 రూపాయలు మేము ముందు పెంచుతానని చెప్పేది, 1000 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 రూపాయలు చేస్తామని చెప్పాం. అది ఎక్కడ 60 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళకి ఆ రోజు పింఛన్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వచ్చేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మేము ఆ వయసును 65 నుంచి 60కి తగ్గించాం. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకేమో 2000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాం, దాని తర్వాత 2000 నుంచి 3000 రూపాయలకు పెంచుకుంటా పోతామని చెప్పి దాని చివరిలో మేము అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చిన తర్వాత. అదేవిధంగా ఉన్నప్పుడు 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి 1000 రూపాయలు అనేది ఇస్తా ఉన్నాం. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 45 సంవత్సరాలకి ఒకే విధంగా చెప్పలేదు మేము. ఒకే విధంగా మీరు అన్నట్టు చెప్పుంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ నెలకి ఇంత ఇస్తామని చెప్పేవాళ్ళం కదా, అప్పుడు 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి పింఛన్కి వీళ్ళకి తేడా ఉండదు కదా. సో మేము చెప్పింది ఏంటంటే 45 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఆ రోజు అంటే 12000 రూపాయలు. కానీ మేము ఈరోజు అదనంగా ఇచ్చాం, దీన్ని కూడా విమర్శలు చేశాట, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నా తినవద్దని తెలుగుదేశం వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మేము ఈరోజు వాళ్ళని పెద్ద ఎత్తున ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళని చెప్పులు తీసుకొని తన్నే పరిస్థితి కనపడతా ఉంది. అందుకని వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఆఖరికి ఏదైతే ప్రెస్ మీట్లలోనో ఎక్కడో డిబేట్లో కూర్చొని మాట్లాడటం తప్ప, విమర్శించాలని విమర్శించడం తప్ప దీంట్లో ఎక్కడ తప్పు చేశారంటే చెప్పండి. ఇంత ఇంత ఇంతమందికి ఇంత పెద్ద ఎత్తున ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఓ పక్క దేశం కాదు ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మానవత దృక్పథంతో ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంటే మీరేం చేశారండి, మీరు ఎంతమందికి ఇచ్చారు, మీరు ఏమైనా రూపాయి ఇచ్చారు ఒకరికి చెప్పండి. పింఛన్ 1000 రూపాయలు మీరు చేసింది, ఆ 1000 రూపాయలు ఎవరైనా సక్రమంగా మీరు ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువకులను మోసం చేసి చివరి 2 నెలల్లో ఉన్నప్పుడు 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఏంది మీరు చేసింది? రైతు రుణాలు మాఫీ చేస్తా ఉన్నావు, ఎవరికైనా ఒక్కరికి చేశారు రైతు రుణాలు? కనీసం ఒక్కరికైనా పూర్తిగా వడ్డీ అయినా మాఫీ అయిందా? ఏమీ చేయకుండా మీరు 2014 నుంచి 2018 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తేనే కదా ఈరోజు మిమ్మల్ని హైదరాబాద్ పరిగెత్తించి తన్నిచ్చింది ప్రజలు. అయినా కూడా ఇంకా సిగ్గులేకన విమర్శలు చేస్తా ఉంటే అనిత కన్నా బుద్ధి ఉండాలి కదా, చదువుకుందామా? కనీసం ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా? పెద్దాన్ని విమర్శలు చేస్తే ఎట్లమ్మా అంత? ఇప్పటికైనా కొంతకైనా బుద్ధి తెచ్చుకో, తెలుగుదేశం పార్టీలో ఉంటే నీకు ఆ ఉన్న కాస్త మైండ్ కూడా పోతున్నట్టుంది. ఇప్పటికైనా వాస్తవాలను ఆలోచించుకో, నువ్వు ఒక మహిళవి, ఈరోజు మహిళలను ఆదుకోవాలనే ఆలోచనతో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలకి ఈరోజు ఆదుకోవాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద మొత్తంలో ఈరోజు ఒకేసారి అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసి వాళ్ళకు చేయూతగా ఒక తమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ నిలబడితే ఈరోజు మీరు విమర్శిస్తా ఉన్నారంటే
ఇంకా మీరు దేన్నైనా విమర్శిస్తారు, మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడటమే టైం వేస్టర్ మాత్రం చెప్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.